భగవాన్ గౌతమ బుద్ధుని మాటలు చూస్తాం. గౌతమ బుద్ధుడు మాటలు విని ఈ జగత్తులో ఎందరో సంతోషంగా బతుకుతూ ఉన్నారు. దాంట్లో మనము ఒక్కరవుతాం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళని చూసి నువ్వు వాళ్ళు తప్పు అనుకోవద్దు. ఎలాంటివి మనుషుల మనోభావం ఒక్కరొక్కరిది ఎలా ఉంటుంది. అందుకు ఎప్పుడూ నువ్వు ఓపికగా ఉండు, ఓపికగా ఉండు. ఆ టైంలో ఏది నడియాలో అది నడిసే నడిచింది. యావది నడిస్తేనో దానికి ఒక కారణం ఉండే ఉంటుంది. మనము ఏమి అనుకుంటామో అదే అయిపోతాం. మనం మంచిది తెలిస్తే మంచిది అవుతుంది, చెడ్డది తెలిస్తే చెడ్డది అవుతుంది. తప్పులు చేసిన వాడిని మన్నించుడు, కానీ మళ్ళా వాడిని నమ్మద్దు. నీకు మనశ్శాంతి కావాలంటే ఎదుటి వాడిని చూసి తప్పు చెప్పద్దు, ఏనికి అవసరపడద్దు. టైం వస్తే అది నడిసే నడుస్తుంది. సావు వచ్చేసింది అనేసి మనం దాముకోవాలి అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ జాగా లేదు. ఆకాశంలో కానీ, సముద్రంలో కానీ, గుహల్లో కానీ ఎక్కడ పోయినా మనం దాముకోలేము. సావు వచ్చే వస్తుంది. నెమ్మదిగా ఉండాలంటే రెండు మార్గం ఉంది. ఒకటి పుషించి బతుకు, లేదా వదిలేడు. నీ ప్రేమని అర్థం చేసుకోలేదంటే దానివల్ల నష్టం వానికే కానీ నీకు కాదు. దీన్ని అర్థం చేసుకొని బతుకు. ఎవరన్నా మనకు చెడ్డ తలిస్తే అది వాడు చేసిన కర్మ. ఎదుటి వాళ్ళకు మనం మంచిది తలిస్తే అది మనం చేసిన ధర్మం. మంచి గుణానికి ఎప్పుడూ మర్యాద లేదు అని సత్యము, అలాగని మంచి గుణానికి మనం ఎప్పుడూ తగ్గిపోము. ఆ మంచి గుణం మనల్ని సేవిడ్సి వదలదు. మంచి గుణానికి మర్యాద లేదు అనేది ఎంత సత్యమో, ఆ మంచి గుణం మనల్ని ఎప్పుడు సెయ్ విడదు అనేది సత్యము. నీ ప్రేమని అర్థం చేసుకోలేము అనేది నష్టం నీకు కాదు, వాళ్ళకే నష్టం. దాన్ని తెలిసి నువ్వు బతుకు. తప్పు చేసిన వాణ్ణి మన్నించుడు, కానీ వాణ్ణి మళ్ళా నమ్మద్దు. నీకు మనశ్శాంతి కావాలంటే వేరే వాళ్ళని చూసి తప్పు చెప్పద్దు, ఏనికి అవసరపడద్దు. ఆ టైంలో ఎప్పుడు ఎలా నడియానో అది నడిసే తీరుతుంది. ఇది బుద్ధుని మాట. భగవాన్ గౌతమ బుద్ధుని మాటలు చూస్తాం. గౌతమ బుద్ధుడు మాటలు విని ఈ జగత్తులో ఎందరో సంతోషంగా బతుకుతూ ఉన్నారు. దాంట్లో మనము ఒక్కరవుతాం. నిన్ని అర్థం చేసుకునే వాళ్ళని